ఎలక్షన్లు పెట్టాలని ఒక తాపత్రయం తప్ప ప్రజల ఆరోగ్యాన్ని ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోలేదు. కరోనా వైరస్ నిమిష నిమిషానికి, గంట గంటకి, వార వారానికి ఈరోజు వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నటువంటి సందర్భంలో ఎన్నికలు రద్దు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే దానిని ఇష్టానుసారంగా మాట్లాడారు. చిన్న పిల్లడికి తెలుసు ఎలక్షన్ కమిషన్కి సర్వ అధికారాలు ఉంటాయని, కానీ ఆ ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అవహేళన చేయడం, ఈరోజు సుప్రీంకోర్టులో ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి వాయిదా నిర్ణయాన్ని సమర్థించడం ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి, వైసీపీ పార్టీకి చెంపపెట్టని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అడుగుతున్నాను. నాకు 151 సీట్లు గెలిచే నేను ముఖ్యమంత్రినా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముఖ్యమంత్రిని వాదించినా మనం ఆశ్చర్యపోవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి, విషయ పరిజ్ఞానం తెలియనటువంటి ముఖ్యమంత్రి, ఎవరి అధికారాలు ఎవరు నిర్ణయించాలో తెలియనటువంటి ముఖ్యమంత్రి మనకు ఉండటం వల్ల ఈరోజు ఈ అనర్థాలన్నీ కూడా దాపురిస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్కి నేను ఒకటే కోరుతున్నాను, మొత్తం ఎలక్షన్లు విధానాన్ని రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్లు ఫ్రెష్గా పెట్టమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి గారు, మంత్రులు? ఎప్పటికైనా సరే మీరు కులభజన మానండి, ఎప్పటికైనా సరే మీరు బాధ్యతాయుతంగా పనిచేయండి, ఎప్పటికైనా సరే ప్రజల ప్రాణాలతో సెలగాటం ఆడవద్దని చెప్పి నేను కోరుతున్నాను.